హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి మీకోసం మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది మళ్ళీ సో మెగా బంపర్ ఆఫర్ పేరుతో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే సో త్రీ మంత్స్ ఉచితంగా వస్తుందండి కేవలము ఆరవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు మాత్రమే అంతేకాకుండా ఫ్రెండ్స్ మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టెన్ మీకు టెన్ పర్సెంట్ అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ సాధన ప్రాక్టీస్ కోర్స్ త్రూ ఎంసిక్యూస్ అండి ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ప్రతిరోజు సో స్టార్ట్స్ సెవెంత్ సెప్టెంబర్ ఎయిటీఎం నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ అండి ఇది సో మరి సెప్టెంబర్ సెవెంత్ సిక్స్ పీఎం నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది డైలీ క్విజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన అండి క్లాస్ ఓకేనా చాలా బాగుంటుంది మలేశ్వర్మి అని చెప్తారు సో ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా సురేష్ సురేష్ సార్ సురేష్ గారు కూడా మనకైతే క్లాస్ అయితే ఉంటుందండి తెలంగాణ మూమెంట్ పైన మీరు అందరూ కూడా ఫాలో అవచ్చు ఓకేనా బెనిఫిట్స్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు అన్లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వారు వన్ ఇయర్ వచ్చేసి మీకు ఏడు వేల ఏడు వందలు కానీ మన కోడ్ యూజ్ చేస్తే ఆర్కేటీటెన్ యూజ్ చేస్తే మీకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకి వచ్చేస్తుంది ఓకేనా లెట్స్ క్రాక్ ఇట్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూద్దాము అంతేకాకుండా సో మనం జీకే చూద్దాము అడిషనల్ బిడ్స్ కూడా చూడడంతో పాటుగా దీంట్లోన మనము ప్రతిరోజు టెన్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ను కూడా మనం కవర్ చేయడం అయితే జరుగుతుందండి చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది క్లాసు అన్ని పోటీ పరీక్షలకు కూడా మీకు సో మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఓకేనా సో ఆగస్టు వరకు కూడా మ్యాగజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రస్తుతం అయితే ఆఫర్లో ఉంది ఓకేనా జనవరి నుంచి ఆగస్టు వరకు మామూలుగా అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు అవుతాయి అంటే వన్ సెవెంటీ ఫైవ్ అవుతుంది కానీ ఇప్పుడు ఆఫర్లో తీసుకున్నట్లయితే కేవలము నూట ఇరవై రూపాయలకు మాత్రమే సో మీకైతే ఇవి రావడం అయితే జరుగుతుందండి అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో మరి ఏ విధంగా పొందాలి ఏంటి అంటే వీడియో చివరిలో ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్ సో ఏ విధంగా మీరు కరెంట్ అఫేర్స్ని పొందాలి అనేది చూడవచ్చు ఓకేనా లేదు చేయకుండా వివరాల్లోకి వెళ్దాం భారతదేశం మరియు ఆస్ట్రేలియా నౌకాదల ద్వైపాక్షిక విన్యాసాలు ఇటీవల ప్రారంభమయ్యాయి వీటికి పెట్టిన పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ ఆస్ఏయూఎస్ ఆస్ ఇండెక్స్ ఆస్ ఇండెక్స్ అంటే ఆస్ట్రేలియా ఇండియా ఎక్ససైజ్ అని అర్థం దాని పేరు ఫుల్ నేమ్ ఓకే వివరాలు చూద్దాం ఆసియా సారీ ఆస్ట్రేలియా ఇండియా ఎక్ససైజ్ యొక్క నాలుగవ ఎడిషన్ భారత నౌకాదళం మరియు రాయల్ ఆస్ట్రేలియన్ నావికాదళం మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం అయితే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది మరి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇది కొనసాగుతుందండి ఇండియన్ నావీ టాస్క్ గ్రూప్లో ఐఎన్ఎస్ శివాలిక్ మరియు ఐఎన్ఎస్ కార్డ్ మార్ట్ ఉన్నాయి సో మరి ఆస్ట్రేలియా ఇండియా ఎక్ససైజ్ యొక్క ఈ ఎడిషన్లో క్లిష్టమైన ఉపరితల ఉపరితలం నుండి ఉపరితలము మరియు నౌకలు జలంతర్ఘాములు హెలికాప్టర్లు మరియు పాల్గొనే దళాల లాంగ్ రేంజ్ మ్యారీటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ మధ్య గాలి కార్యపలు అంటే ఎయిర్ ఎక్ససైజెస్ కూడా జరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది మరి ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి దేశము ఆస్ట్రేలియా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఒకటిలో అండి సో బ్రిటన్ నుంచే దీనికి స్వతంత్రం రావడం జరిగింది రాజధాని కాన్బెర్రా అధికార భాష ఇంగ్లీష్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఎవరండి స్కాట్ మారిసన్ నెక్స్ట్ వన్ చూద్దాం వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో బయో ఇటుకలు తయారు చేసి భారతదేశపు మొట్టమొదటి భవనం రూపొందించిన ఐఐటి ఏది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఐఐటి హైదరాబాద్ ఓకేనా వివరాలు చూద్దాం వ్యవసాయ వ్యర్థాల నుండి బయో ఇటుకలతో తయారు చేసిన భారతదేశపు మొట్టమొదటి భవనము హైదరాబాద్ ఐఐటిలో ప్రారంభించబడింది నమూనా భవనము మెటల్ ఫ్రేమ్వర్క్ ద్వారా మద్దతున బయో ఇటుకలతో రూపొందించబడింది మరి వేడిని తగ్గించడానికి పీవీసీ షీట్లపై బయోఇటుకలతో పైకప్పు కూడా తయారు చేయబడినట్లుగా మనకైతే తెలుస్తుంది మెటీరియల్ యొక్క బలము మరియు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి ఇది బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ బ్యాక్ టు ది రూట్స్ అనేటువంటి పుస్తకాన్నిటివల రచించిన ప్రముఖ సినీ నటుడు నటులు ఎవరు ఓకే నటి బ్యాక్ టు ది రూట్స్ ఆన్సర్ ఆప్షన్స్ సి అండి తమన్నా భాటియా ఈ తమన్నా భాటి అంటే ఎవరు అనుకోవద్దు మన హీరోయినే వీరు తమన్నా గారు ఓకే వీరు చూద్దాం వారి యొక్క పూర్తి పేరు తమన్నా భాటియా అని ఉంటుంది నటి తమన్నా భాటియా బ్యాక్ టు ది రూట్స్ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించింది సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కోచ్ కోచ్ ల్యూక్ సో కోచ్ ల్యూక్ అయినటువంటి కౌటిన్ ఓతో కలిసి ఈమె ఈ పుస్తకాన్ని రచించారు మరి పుస్తకము ఇంటెన్సివ్ రీసెర్చ్ మీద ఆధారపడింది మరియు భారతదేశం యొక్క ప్రాచీన రహస్యాలు మరియు ఆరోగ్యం గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది బ్యాక్టి రూట్స్లో అన్ని అధ్యయనాలు ఈ దేశ తరాలకు సేవలందించడా సేవలందించిన ప్రయత్నించ మరియు పరీక్షించిన రహస్యాలతో పూర్తిగా చేయబడ్డాయినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహార ప్రాసెసింగ్ వీక్ ఏ తేదీల మధ్య నిర్వహించనుంది నిర్వహిస్తారు సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అక్టోబర్ ఆరు నుంచి పన్నెండు వరకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పన్నెండవ తారీఖు వరకు ఉంటుందండి వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రానికి గుర్తుగా భారత ప్రభుత్వము ఆజాదీకా అమృత్ మహోత్సవము జరుపుకుంటుంది వేడుకలలో భాగంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరు నుంచి పన్నెండు వరకు ఆహార ప్రాసెసింగ్ వీక్ పాటిస్తుంది ఇది ప్రభుత్వ వివిధ శాఖ వివిధ కార్యక్రమాల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తుంది మరి మంత్రిత్వ శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అధికార వీడియో ద్వారా ప్రారంభించబడింది అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి పిఎం ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ పథకము లబ్ధిదారుని విజయగాథ శ్రీమతి రాధికా కామత్ ఆత్మ నిర్మర్ ఆత్మ నిర్భర్ ఎంటర్ప్రైజెస్ సిరీస్లో మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ప్రచురించబడినట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటండి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రీడాకారులు ఎవరు సో ఈక్విడా స్మాల్ ఫైనాన్స్ అనేటువంటి బ్యాంక్కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటారు ఇది మరి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రీడాకారులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బి ఒకరు రాణి రాంపాల్ హాకీకి చెందినటువంటి క్రీడాకారిణి మరియు ఆప్షన్ బి అండి స్మృతి మంధానా క్రికెట్ ఫేమస్ కదా ఇద్దరు కూడా వివరాలు చూద్దాం ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా భారత మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ మరియు క్రికెటర్ స్మృతి మంధనాను ఎంపిక చేసింది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ఈఎస్ఎఫ్బి యొక్క ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన జరిగింది జాతీయ హాకీ జట్టులో ఆడిన అతి చిన్న లేదా అతిపిన్న వయస్కురాలిగా రాణి రాంపాల్ గారు రికార్డు కలిగి ఉండగా మందనాను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ద్వారా ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెట్ గారుగా కూడా గుర్తించబడింది అంటే ఎవరికి వారు వారి యొక్క క్రీడలో ప్రఖ్యాతిగాంచిన వారిగా గుర్తింపు పొందిన వారిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నలభై ఒకటవ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎంపిక కావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అండి సైరస్ ఇండియా సెక్రటరీ జనరల్ సైరస్ పోన్ఛా ఏఎస్ఎఫ్ యొక్క నలభై ఒకటవ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాలుగు సంవత్సరాల కాలానికి వీరు ఎంపిక కావడం అయితే జరిగింది హాంకాంగ్ కు చెందిన డేవిడ్ మాయి రెండవసారి ఏఎస్ఎఫ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సైరస్ పోంఛాతో పాటు కువైట్కు చెందిన మిస్టర్ ఫాయేజ్ అబ్దుల్లా ఎస్ ఆల్ మథాయిరి మరి కొరియాకు చెందిన టే సుక్ హీ కూడా ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని మనమైతే చూడవచ్చు మరి ప్రత్యేకంగా వీరు గురించే మనం ఎందుకు చెప్పుకున్నాం ఇక్కడ సైరస్ పోంఛా అనేటువంటి వ్యక్తి గురించే ఎందుకు చెప్పుకున్నామంటే భారతీయుడు ఓకేనా రైట్స్ నెక్స్ట్ వన్ చూద్దాం కరోనా నియమాల వైద్య సిబ్బంది పాటి కరోనా నియమాలు వైద్య సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటమాలజీ ఎంటరాలజీ రూపొందించిన పుస్తకాన్నిటి వల్ల ఎవరు విడుదల చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి వెంకయ్య నాయుడు గారు ఎవరు వెంకయ్య నాయుడు వివరాలు చూద్దాం కరోనా నియమాలు వైద్య సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించడాన్ని మనమైతే చూడవచ్చు మరి ఈ సందర్భంగా నాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ శాస్త్రీయమైన అంశాలు అనుభవాలతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లుగా చెప్పడము జరిగింది నెక్స్ట్ వన్ భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన రెండు సంవత్సరాల కాలంలో చంద్రయాన్ టూ నిర్దేశిత కక్షలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసింది అంటే మనము చంద్రయాన్ ప్రయోగించి ఇప్పటికే రెండు సంవత్సరాలు కావస్తుందండి మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో మనము చంద్రుని యొక్క బాహ్య కక్షలో ప్రవేశపెట్టినటువంటి యొక్క ఉపగ్రహము ఎన్నిసార్లు తిరిగిందండి ప్రదక్షిణ అంటే ఏంటి చుట్టూ తిరగడము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందాటండి చూద్దాం వివరాలు చంద్రయాన్ టూలోని ఆర్బిటాల్ తొమ్మిది వేల సార్లు చంద్ర చంద్రుడిని చుట్టూ వచ్చిందని ఇస్రో చైర్మన్ కె శివన్ గారు తెలిపారు చంద్రయాన్ టూ స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా ఇస్రో రెండు రోజుల లూనార్ సైన్స్ వర్క్ షాపును కూడా నిర్వహిస్తున్నది ఇది సోమవారం ప్రారంభమైంది చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటాల్ తిరుగుతున్న తిరుగుతున్నదని శివన్ చెప్పారు మరి ఆర్బిటాల్ పంపిన ఫోటోలు సమాచారాన్ని విడుదల చేశారు ఆర్బిటాల్ అత్యంత నాణ్యమైన ఫోటోలను పంపింది అన్నారు చంద్రయాన్ టూను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండున చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టారు చంద్రయాన్ టూ ప్రయోగము చివరి క్షణంలో ల్యాండర్ క్రాష్ అయిన సంగతి మనకు తెలిసిందే అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రయోగము తొంభై శాతం సక్సెస్గానే మనమైతే చెప్పుకోవచ్చు మరి స్టాంటిక్ జీకే అబౌట్ ఇస్రో చూద్దామండి ఏర్పాటు పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రధాన కార్యాలయము బెంగళూరు కర్ణాటక చైర్మన్ కె శివన్ రాకెట్ ప్రయోగ కేంద్రాలు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తుంబా అంతరిక్ష కేంద్రము కులశేఖరపట్నము ప్రతిపాదితాంటిది తమిళనాడులో ఉంది ఓకేనా సతీష్ ధావన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ఏపీలో తుంబా కేరళలో ఉంది కులశేఖరపట్నము తమిళనాడులో ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ జాతీయ గౌరవ పురస్కారము రెండు వేల ఇరవై ఒకటిను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ సూపర్ థర్టీ వ్యవస్థాపకుడికి ప్రదానం చేశారు మరి వారి పేరేంటి చాలా చాలా మంచి పర్సన్ అండి ఆయన సూపర్ థర్టీ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగిందండి నిరుపేద విద్యార్థులకు ఎవరైతే ఐఐటికి కోచింగ్ తీసుకోలేనటువంటి స్తోమతలో లేనటువంటి వారికి ఇదైతే అందచేయడాన్ని మనమైతే చూడవచ్చు ఈ యొక్క కోచింగ్ని చూద్దాం మరి ఎవరు వారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆనంద్ కుమార్ వివరాలు చూద్దాం పేద విద్యార్థులకు ఐఐటి శిక్షణ అందిస్తున్న సూపర్ థర్టీ వ్యవస్థాపకుడు గణిష గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది కుమార్కు సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ గౌరవ జాతీయ గౌరవ పురస్కారం రెండు వేల ఇరవై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ ప్రదానం చేసింది గణిత శాస్త్రాన్ని సులభతరం చేసినందుకు ఐటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకు గాను టీచర్స్ డే సందర్భంగా అవార్డు ప్రదానం చేసినట్లుగా ఎన్సిటిఏ సోమవారం తెలిపింది బీహార్కు చెందిన కుమార్ ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు రెండు దశాబ్దాలుగా శిక్షణ ఇస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఉచితంగా అండి ఓకేనా నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ షాన్ టైట్ భారతదేశ ఏ ప్రాంతీయ క్రికెట్ జట్టుకి బౌలింగ్ కోచ్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్స్ అండి పుదుచ్చేరి క్రికెట్ జట్టుకి వివరాలు చూద్దాము ఆస్ట్రేలియా మాజీ పేసర్ షాన్ టైట్ పుదుచ్చేరి క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యారు మరి పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ వర్గాలు టైట్ ప్రధాన కోచ్ దిశాంత్ యాగ్నిక్ మరియు మేనేజర్ మరియు కండిషనింగ్ కోచ్ కల్పేంద్ర కోచింగ్ టీంలో వీరైతే చేరినట్లుగా తెలుస్తుంది మరి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇటీవల ఐదు నెలల పాటు ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ కోచ్గా పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు ఆఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు సో అందుకే భారతదేశానికి ఎంపిక కావడం జరిగింది అడిషనల్ క్వశ్చన్స్ టోక్యో పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో భారతదేశము ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఆప్షన్ సి అండి మొత్తము పంతొమ్మిది పథకాలు సాధించింది ఓకే ఎఫ్ వన్ డచ్ గ్రాండ్ ఫ్రీ రెండు వేల ఇరవై ఒకటిను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు ఆప్షన్ బి అండి మార్క్స్ వేర్సెప్టెన్ ఇటీవల ఏ బ్యాంక్ మూడు పాయింట్ తొమ్మిది శాతం వాటాలను ఎల్ఐసి కొనుగోలు చేసింది ఏ బ్యాంకు అండి మరి ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పారా అథ్లెటిక్ కృష్ణా నగర్ రెండు వేల ఇరవై పారా ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్ మీ హక్కులను తెలుసుకోండి మరియు వాటిని క్లెయిమ్ చేయండి యువత మార్గదర్శి అనేటువంటి పుస్తకాన్నిటి వల్ల ప్రముఖుడి ద్వారా రాయబోతున్న పుస్తకము ఎవరు మరివారు ఆన్సర్ ఆప్షన్ అండి ఏంజలీనా జూలీ ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ పల్స్ పేరుతో భారతదేశం మొట్టమొదటి డిజిటల్ చెల్లింపుల ఇంటరాక్టివ్ జియో స్పేషియల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కంపెనీ ఇది ఆన్సర్ ఆప్షన్స్ అండి ఫోన్పే జాబితా చేయబడిన కంపెనీలు ఒక సంస్థ డాష్ శాతం కంటే ఎక్కువ షేర్లను కలిగి ఉన్నప్పుడు కంపెనీలు సెబీకి తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉందా ఎంత శాతం వాటా కలిగి ఉన్నప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి ఐదు శాతం అండి ఓకేనా ఐదు శాతము వాటాను కలిగి ఉన్నట్లయితే కంపెనీలు సెబీకి తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది ఓకే నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంతో కార్బీ అక్లాంగ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అస్సాంలో ఉండేటువంటి అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్ అస్సాంలో ఉండేటువంటి తీవ్రవాదులు అండి వారు ఓకేనా అంటే ఉద్యమకారులు తీవ్రవాదులుగా చెప్పుకోవచ్చు వారిని టెర్రరిస్టులు టెర్రరిస్ట్లు అనేకంటే ఉగ్ర యా టెర్రరిస్ట్లు అండి సింపుల్గా చెప్పాలంటే వారైతే ఒక ఉగ్రవాదులుగా అయితే ఉన్నారు తీవ్రవాదులుగా సో వారైతే ప్రభుత్వానికి కంట్లో నలుసుగా అయితే ఉండడం జరిగింది ఎటకేలకు మరి శాంతి ఒప్పందం అయితే కుదరడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఓకేనా అస్సాంలో ఉంటారు వీరు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇటీవల మరణించిన జాక్విస్ రోస్ ఏ సంస్థలలో ఏ మాజీ అధ్యక్షుడు ఏ సంస్థలో మాజీ అధ్యక్షుడు ఆన్సర్ ఆప్షన్ బి అండి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రెండు వేల పదిహేను భూకంపం సమయంలో దెబ్బతిన్న సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులు మరియు ఆరోగ్య రంగ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం నేపాల్ ప్రభుత్వము ఏ దేశంతో ఒప్పందము కుదుర్చుకుంది వాటన్ని కూడా రినోవేషన్ చేయడానికి ఆన్సర్ ఆప్షన్ డి అండి భారతదేశంతోనే ఓకేనా డెల్లీజీకి క్వశ్చన్ ఇరి చూద్దాము ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు ఆత్మశుద్ధి ఉద్యమము ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా గా గాంధీ గారికి మరియు మహా అంబేద్కర్ గారికి పూనా ఉడంబడిక అనేది జరుగుతుంది కదండి పూనా ఉడంబడిక జరిగిన తర్వాత రియలైజ్ అవుతారు ఓకేనా సో ఆత్మశుద్ధి ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే హరిజన్ అనేటువంటి పత్రికను కూడా స్టార్ట్ చేస్తారు హోం రూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ రెండు అండి పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదిహేనున హోం రూల్ ఉద్యమం అయితే స్టార్ట్ కావడం జరిగిందండి ఐరుషుమెన్ అనిబీసెంట్ గారు దీన్ని అయితే స్టార్ట్ చేయడాన్ని చూడవచ్చు అఖిల భారత కార్మిక కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవైలో ఆజాద్ హిందూ ఫౌజ్ తరఫున స్వతంత్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్ వారు ఎక్కడ బంధించారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఎక్కడ బంధించారు ఢిల్లీ ఎర్రకోటలో బంధించడం అయితే జరిగింది నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం ఏది నిర్బంధ ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ టూ అండి బరోడా సంస్థానము ఓకేనా బరోడా సంస్థానము ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సంస్థానం అండి భారతదేశంలో అంటే తప్పనిసరిగా నిర్బంధ విద్యను అనేది అందరూ కూడా చదవాల్సిందే నెక్స్ట్ వన్ చౌరా చౌరి సంఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున చౌరా చౌరి సంఘటన అయితే జరిగింది సింపుల్ అండి సహాక సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఉద్యమము శాంతియుతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో చౌరా చౌరి అనేటువంటి ప్రాంతము ఉత్తరప్రదేశ్లో ఆందోళనకారులు అంటే స్వతంత్రం కోసము ఆందోళన చేసేటువంటి భారతీయ ఉద్యమకారులంతా కూడా ఒక పోలీస్ స్టేషన్ పైన మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటిస్తారండి సో ఈ ఆందోళన మొత్తం కూడా హింసగా మారడంతో ఆందోళనకరంగా మారడంతో గాంధీజీ గారు దీన్ని ఏం చేస్తారు ఆపమని చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ తాకట్టులో భారతదేశం రచయిత ఆన్సర్ ఆప్షన్ వన్ తరిమెల్ల నాగిరెడ్డి గారు ఇండియా ఇన్ ట్రాన్సిషన్ రచయిత ఎవరు ఆప్షన్ ఫోర్ అండి ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ నెక్స్ట్ వన్ భారతదేశ స్వాతంత్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడూ ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పద్దెనిమిదిన ఆమోదించడం అయితే జరిగిందండి సో ఆమోదించిన తర్వాత ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున డిక్లేర్ చేయడం అయితే జరిగింది స్వాతంత్ర్యాన్ని ఓకే నెక్స్ట్ వన్ వార్ధా ఆశ్రమము ఏ నది తీరాన కలదు వార్ధా ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పావునార్ అనేటువంటి నది తీరాన కలదు గాంధీజీ ఆశ్రమాలు సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంటాయండి ఫినిక్స్ అని ఉంటుంది టాల్ అని ఉంటుంది గుజరాత్లో సబర్మతి అని ఉంటుంది మరి వార్దా ఎక్కడ ఉంటుందండి వార్ద అనేది ఎక్కడ ఉంటుంది అందరూ కూడా కామెంట్ రూపంలో తెలిసేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఎవరికైనా మ్యాగ్జిన్ సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కావాలి సెవెన్ మంత్స్ మ్యాగ్జిన్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కొనుగోలు చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే లభిస్తాయి ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజిన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజిన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేసాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజిన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం సార్ అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టూ జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజిన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపిఎస్సి గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫేర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై గడ వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ అండి బాయ్